ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని దేవుడిని ఉపయోగించుకునే సార్. వీళ్ళకంటే జగన్మోహన్ కోపం ఉంది, అంతవరకు కరెక్టే కొట్టాడుకోండి, నెయ్యి లోపం జరిగింది ఓకే ట్యాంకులు వేయండి, జగన్మోహన్ రెడ్డి మీరు యాక్షన్ తీసుకోండి. దేవుడు ఎందుకు అయింది అర్థం, మా సనాతనం ఎందుకు వచ్చింది అర్థం అనేది లేదు. సనాతనానికి లడ్డుకేసాం నేను. టీడీపీ బాగానే ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి పడిపోతాడా, ఇంక పైకి లేడా అని చెప్పి అడిగారు. నేను చెప్పేంటంటే మీరు మంచి పని చేస్తే ఆయన పడిపోతాడు, మీరు చెడు పని చేస్తే ఆయన లేస్తాడు పైకి, నేను మా చేతిలో ఉండదని చెప్పాను. అందుకని మేమేం చెప్తాం ఇంకా ఒకటి, సనాతన ధర్మం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగ ధర్మ సూత్రాలకు వ్యతిరేకం సనాతన ధర్మం. సనాతన ధర్మం బాగా చరిత్ర అర్థం అవుతుంది, చాలా ఘోరాలు కొందరు దాన్ని చూసుకుని కొందరు పెడుతున్నారు. దానికి పవన్ కళ్యాణ్ అర్థం పెట్టుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఆయన పవన్ కళ్యాణ్ ఆలోచన పూరి మీద సవాలు చేస్తున్నాడు. మరి ఆ పులి మీద సవాలు చేస్తే అలా పవన్ కళ్యాణ్ ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు మనకి. ఆయన ఫ్యాషన్ కోసం పెట్టుకున్నాడు, ఒకప్పుడు చెగువరాన్ని పెట్టుకుని ఫ్యాషన్ కోసం పెట్టుకునే టీషర్ట్లు అది తీసేసి సావర్కర్ టీషర్ట్ వేసుకుంటున్నాడు, చెగువర నుంచి సావర్కర్ పూసేసాడు డబ్బుతో, అది ఒక ఫ్యాషన్ కొంటున్నాడు. ఫ్యాషన్ కదయా, భారతదేశానికి ప్రమాదం, సెక్యులరిజానికి ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఇది ఒక పెద్ద మార్పు రాబోతా ఉంది. అటువంటి అహంభావాల వైఖరితోటి పంజాబ్ హర్యానా ఓడిపోయింది. అందుకని అది ఇండియా కూటమి వైఫల్యం కాదు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. అది గుర్తించుకోవాల్సి వస్తుంది. ఈ మళ్ళా మహారాష్ట్ర ఎన్నిక జరగబోతున్నాయి, జార్ఖండ్ జరగబోతున్నాయి, ఇప్పుడు దేశభద్రం ఒకే ఎన్నిక జరిపిస్తారు అనిపిస్తుంది ప్రకటన చేస్తూ ఉన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు భుజా చేసుకొని వాళ్ళు వన్ నేషన్ వన్ ఓట్ వన్ ఎలక్షన్ వన్ లీడర్ అనే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా తన ప్రధాన పెట్టుకుంటా ఉన్నారు. రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంది. ఈ మోడీ నాయకత్వం ఉన్నటువంటి నాయకత్వం ఈ రాజ్యాంగం ధ్వంసం చేస్తూ ఉంది. ఉదాహరణకి లిక్కర్ పాలసీ, చంద్రబాబు అంటాడు నాణ్యమైనటువంటి సారాయి సరసం ధరలేస్తాను అంటున్నాడు. సారాయే ప్రమాదకరమైన సారాయి, అది దాని నాణ్యత ఏముంది ఇంకా సరసం అంటే ఎసెన్షియల్ కమోడిటీ ఏమన్నా తినిపడ్డారు కదా, అంటే నాణ్యమైనటువంటి సారాయిని సరసం ధరలు ఇస్తామని చెప్పేసి అని చెప్పడం మేము దేడు ఆపడతారు. ఇప్పుడు అన్ని చోట్ల ఏం చేస్తున్నారు, సిండికేట్గా మారుతున్నారు. పాత వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు లేదా కూటమి నాయకులు వీళ్ళంతా కూడా తెరసాపం నిలబడి కూటమి ఏర్పడి సిండికేట్ ఏర్పడి ఇది ఒక అరాచకం సృష్టింది కావాలి పత్ర చేస్తూ ఉన్నారు. ఆయన 3,000 కోట్ల రూపాయలు అప్లికేషన్లో మాకు వచ్చేసేసి సంతోషపడుతున్నాడు. తర్వాత వీడియో బయటపడినవాడు, లైంగిక వేధింపు పడినవాడు, వీడు సత్యవేళ్ళు దొరికాడు, అటెండర్ అయ్యేవాడు కూడా దొరికాడు, ఆ వైస్ ఛాన్సలర్ ఒకనాడు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే వైస్ ఛాన్సలర్ వాళ్ళే వాళ్ళే ఇంకే రిజిస్టర్గా ఉన్నారు. ఇదేం పడుతుంది, అటెండర్ అని చోట దొరుకుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం మారింది, తలకాయలు మారినాయి, అప్పుడు నల్లగడ్డ ఉండి ఇప్పుడు తెల్లగొండం వచ్చింది. కానీ కిందకు వచ్చేయడం వల్ల అదే పద్ధతులు వస్తూ ఉన్నాయి. ఇది కొంచెం విచారించదగ్గ విషయం. అతను ప్రభుత్వం తీసుకొని దాన్ని తీసుకెళ్ళి మత సనాతనం నాకు అంకితం చేయడం ఏంటి, దాన్ని దీక్ష పోవడం ఏంటి, ఇదంతా సెక్యులర్ వ్యతిరేకం కదా, సెక్యులర్ దానికి ప్రత్యేకమైన పనులు చేస్తున్నారు. అందుకని చివరి సుప్రీంకోర్టు సుమోటో తీసుకొని సిబిఐ ఎంటర్ చేసి పెడతామండి, ఎన్క్వైరీ జాయిన్ అయ్యండి. ఎన్క్వైరీ పూర్తి అయ్యేంత వరకు ఏ రాజకీయ నాయకులు కూడా దీని గురించి మాట్లాడకూడదు అని నేను స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు నేను మోటివేషన్ పెట్టాలి, ఈ అంశం పైన సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఎన్క్వైరీ జరుగుతుంది కాబట్టి ఎన్క్వైరీ వచ్చేంత వరకు ఆగుదాం, ఎవరేం మాట్లాడతారండి, అదే నేను చెప్పాల్సుకుంటాను.